అద్భుత కరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా. జీవపు పూటలు యేసయ్యని మాటలు, నిత్య జీవపు పూటలు. వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును, వినుట వలన విశ్వాసం నిరీక్షింపజేయును. నిరాశలో నిట్టూర్పులో ఓదార్పునిచ్చును, హృదయాలను హత్తుకొని నిమ్మళింపజేయును. ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా, ఆ అద్భుత కరుడు యేసయ్యా, ఓ ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్యని మాటలు జీవ పూటలు. బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి. కొండ మీద యేసయ్యా నోరు తెరచి బోధించగా జనులు మూడు దినములైన అన్నపానమే మరచిరి. కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి. ఐదు రొట్టెలు రెండు చేపలు 5,000 మందికి ఆహారం. కని విని ఎరుగని అద్భుతమును వీక్షించిరి. 5,000 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం. అద్భుత కరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా, అద్భుత కరుడు యేసయ్యా, ఆశ్చర్యకరుడు యేసయ్యా. యేసయ్యని మాటలు నిత్య జీవ పూటలు. ప్రార్థన టీవీ కార్యక్రమాన్ని వీక్షించే ప్రియ సహోదరి సహోదరులకు నా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం దేవుడు ఇచ్చిన వరముగా నేను భావిస్తూ మీ మధ్యకి రావడం జరుగుతుంది. ఈ యొక్క దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా విని వీక్షించి ఆత్మీయ మేలులు పొందవలసిందిగా మీకు నేను ఆహ్వానాన్ని అందిస్తున్నాను. రండి, వాక్యం లోతునకు వెళ్తున్నాను. ప్రయాణం చేద్దాం, రండి నాతో కలిసి సహవాసం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తనల గ్రంథం 92వ కీర్తన 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీతిమంతులు తమాల వృక్షం వలె మువ్వ వేయుదురు, ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు. లెబోనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి.
మీకే స్తోత్రములు. వాక్యమై ఉన్న దేవా, మీకే వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో పరిశుద్ధాత్ముడా, కొంత సమయం నాయన పరలోక విషయములను, భవిష్యత్తు విషయములను, భూత భవిష్యత్ కాలంలో జరిగే విషయములను మా మంచి బోధకుడవై మాకు బోధించమని, సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించమని యేసు నామముల ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఈ వాక్యము భక్తుడైనటువంటి దావీదు గారు గానం చేస్తూ ఉన్నాడు. ఏమని గానం చేస్తున్నాడంటే, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వ వేయుదురు. నా ప్రియ సహోదరా, నా ప్రియ సహోదరి, ఖర్జూర వృక్షం, నీతిమంతుడు ఖర్జూర వృక్షం. ఖర్జూర వృక్షాన్ని మనం ఎప్పుడైనా చూసినట్లయితే, ఆ వృక్షము సేమ్ డిటో మనం చూస్తున్న ఈత చెట్లు. ఒకవేళ ఖర్జూర వృక్షం మనం చూడలేకపోయినా, ఈత చెట్టు ఎలా ఉంటుందో ఖర్జూర వృక్షము కూడా సేమ్ డిటో అలాగనే ఉంటుంది. ఈ ఖర్జూర వృక్షానికి ఉన్న గుణలక్షణం ఏంటంటే, ఒక్కోసారి వెండిపోవచ్చు, ఒకసారి సిగిరించవచ్చు, ఒక్కోసారి అది మూవ వేసే అనుభవంలోనికి రావచ్చు. నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, నీవు నీతిమంతురాలివయ్యి నీతిమంతుడవైతే ఒక్కొక్క సమయము నీకు మరి దుఃఖ సాగరములో ఉండొచ్చును. ఒక్కొక్క సమయము నీవు పడుతూ లేస్తూ ఉండవచ్చు. ఒక్కొక్క సమయంలో నీకు ఆధ్యాత్మికమైన జీవితంలో ఆనంద డోలికలో తేలియాడుతూ ఉండవచ్చు. ఈ ఖర్జూర వృక్షానికి నీతిమంతులను పోల్చడము దీని కారణం ఇది. ఎందుకంటే ఖర్జూర వృక్షము మొవ వేసినప్పుడు ఆ పరిమళము ఆ ప్రాంతం అంతా వెదజల్లుతూ ఉంటుంది. ఖర్జూర వృక్షము మొవ్వ ఎప్పుడైతే వేస్తుందో ఆ ప్రాంతం అంతా పరిమళ వాసన వెదజల్లుతూ ఉంటుంది. అలాగనే ఒక విశ్వాసి దేవునిలో ఎదుగుతున్నప్పుడు దేవుని పరిమళము ఆ వ్యక్తిలో నుంచి పరిమళిస్తూ ఉంటుంది. అందుకోసమని ఈ యొక్క నీతిమంతులను ఖర్జూర వృక్షానికి పోల్చారు. ఖర్జూర వృక్షము మొవ్వ వేసినప్పుడు ఎలాగా పరిమళించబడుతుందో సేమ్ డిటో అలాగనే ఈ నీతిమంతులు, విశ్వాసులు, దేవుని పరిశుద్ధ జనాంగము పరిమళ వాసన ఎదజల్లుతూ ఉంటారు. ఇది సత్యం. అయితే రెండో మాటకు వస్తే, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. లెబనోన్ పర్వతము చాలా ఎత్తైనది. నీవు దేవుని కలిగి జీవిస్తూ ఉంటే ఉన్నత శిఖరాలపై కూర్చుండబెడతానన్నాడు దేవుడు. ఉత్తమమైన సన్నిధిలో నిన్ను నిలుపుతాడు. పరిశుద్ధమైన సహవాసాన్ని దేవుడిస్తాడు. ఈ లెబనోను పర్వతం చాలా ఎత్తైనది. ఈ దేవదారు వృక్షములు ఆ పర్వతం మీద తిన్నగా నిటారుగా ఎదుగుతాయి. దేవుని పిల్లలు తిన్నగా ఎదుగుతూ ఉంటారు. ఒలీవ మొక్కల వలె తిన్నగా ఎదుగుతుంటారు. ఈ లెబనోను పర్వతం మీద దేవదారు వృక్షములు ఎలా ఎదుగుతారో, దేవుని మందిరములో కూడా దేవుని సొత్తైన ప్రజలు, దేవుడి ఏర్పాటు చేసుకున్న జనాంగం, దేవుడితో ఆ నిబంధన జనులు, వీళ్ళంతా దేవుని సన్నిధిలో కూడుకొని సంఘంగా కూడుకొని ఎదుగుతూ ఉంటారు దేవుని సన్నిధిలో. అది పరిమళించటం. దేవదారు వృక్షము వలె ఎదుగుతూ, ఖర్జూర వృక్షము వలె మూవవేస్తూ ఈ భూలోకములో పరిమళము ఎదజల్లుతూ ఉంటారు. వారే దేవుని సొత్తు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, దేవుని నిబంధన జనులు, దేవుని రాజ్యానికి వారసత్వం కలిగిన వాళ్ళు, దేవునితో సహవాసం చేస్తున్న వాళ్ళు, దేవుని యొక్క బ్లెస్సింగ్ ఆశీర్వాదములు వారిపై మెండుగా ఉంటున్నాయి. ఈ మూవ వేసే అనుభవంలోనికి రావాలి. మూవ వేసే అనుభవంలోనికి రావాలి. నీకు శ్రమ కలగవచ్చు, శోధన కలగవచ్చు, దుఃఖము కలగవచ్చు, నిట్టూరము కలగవచ్చు. ఈ లోకములో ఉన్న ప్రతి విధమైన శోధన నిన్ను ముట్టి, చుట్టుముట్టి నీ మీద పడి నిన్ను కృంగదీయవచ్చు. ప్రియ నేస్తమా, అప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? మొవ్వ వేసే అనుభవంలోనికి రావాలి.
మువ్వ వేసే అనుభవంలోనికి రావాలి, పరిమళించే అనుభవంలోనికి రావాలి. దేవునితో అంటుకట్టుబడి అంటుకట్టి ఆ పల్లి ఎదిగే అనుభవంలోనికి రావాలి. అది దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వ వేయుదురు, అది దీంట్లో ఉన్నటువంటి తాత్పర్యం. కనుక ప్రియ దేవుని సొత్తైన ప్రజలారా, నా ప్రియ సంగమా, దేవుని నిబంధన జనులారా, దేవుని సహవాసం కలిగి ఉన్న వారలారా, దేవునితో కలిసిమెలిసి జీవించే సహవాసంలో ఎదుగుతున్న ఓ నా ప్రియ సిస్టర్, నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడా, నా ప్రియ స్నేహితుడా, దేవునితో నీవు కలిసి ఉన్నావంటే నువ్వు నీతిమంతుడు. నీతిమంతురాలు మన దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఏ కల్మషము లేని పాపరహితుడు. ఆయనను ఎప్పుడైతే నీవు నమ్మి ఆయనకి ఎప్పుడైతే నీ హృదయాన్ని అర్పించి ఆయనతో సహవాసం, ఆయన అడుగుజాడల్లో నడిచే అనుభవము, ఆయనతో జీవించే స్థితిగతులు, ఆయనలో ఆయనని హృదయ సింహాసనముపై ఆయన ఆశీనుడయ్యే స్థితిగతులలో పరిస్థితులలో నీవు జీవిస్తున్నట్లయితే నీవే నీతిమంతుడవు. దేవుడు ఎంత నీతిమంతుడో నీవు కూడా అదే నీతిమంతుడవు. దేవుడు ఎంత పరిశుద్ధుడో నీవు కూడా అట్టి స్థితిలో పరిశుద్ధత కలిగి ఉంటావు. దేవుడు ఎంత న్యాయ నీతి న్యాయములకు మరి వర్ణాతీతమై దేవుడు ఉంటున్నాడో నువ్వు కూడా భూలోకంలో ఆ స్థితి కలిగి ఉంటావు. ఆయన నీకు తోడుగా ఉంటాడు, ఆ కనిదృష్టి తోడుగా ఉంటుంది, ఆయన ఎప్పుడు నిన్ను ఇడబడు ఎడబాయడు, నీతోనే ఉంటాడు. నువ్వు నీతిమంతుడిగా ఎప్పుడైతే ఉంటావో అప్పుడే దేవుడు నీతో సహవాసం చేస్తూ ఉంటాడు. దేవునితో నీకు సహవాసం కలిగి ఉంటుంది. మీ ఇద్దరి ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా? సంతోషం, ఆనందం, సమాధానం కలిగి జీవిస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఈ వాక్యం లేఖనంలో ఉన్న సత్యం ఏంటంటే నీతిమంతుడిగా నీవు ఉంటే ఈ ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేసే స్థితిగతులు కలిగి ఉంటావు. మొవ్వ వేసే అనుభవంలోనికి నీవు ఇస్తే నీ జీవితము ధన్యమైపోతుంది. నీవు మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటూ ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. నీకు చేసి తలపెట్టే ప్రతి కార్యక్రమము నెరవేరుస్తూ ఉంటాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట నెరవేర్చబడుతుంది. నువ్వు ఏ పని పూనుకుంటావో ఆ పని దేవుడు చేస్తూ ఉంటాడు. అందుకే ప్రభు అంటాడు, నా నీతిని నా రాజ్యమును మొదట ఎదుకుడి అంటారు. ఆయన నీతిని ఆయన అరాజ్యం నీతికి వారిగా ఉంటావు. నీతిమంతులవైతే పైనన్న వాటి కోసమే మనసు పెడతావు, కిందన భూలోక సంబంధమైన వాటి విషయము నువ్వు మనసు పెట్టావు. ఇది నీతిమంతులకు ఉన్న లక్షణం. నీతిమంతుడు ఎప్పుడు కూడా పరలోకము వైపు చూస్తూ ఉంటాడు, తేరి చూస్తూ ఉంటాడు. దేవుని యొక్క ఆలోచన ఏమిటి, దేవుని చిత్తం ఏమిటి, దేవుని యొక్క మహిమైశ్వర్యం ఏంటి, దేవునితో ఎలాగ ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాన్ని ఎలా చదవాలి, దేవుని అడుగుజాడల్లో ఎలా నిలవాలి, దేవునితో సహవాసము ఎలాగ అనేది ఎదుగుతూ ఉంటాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లుగా నీవు దేవుని వాక్యము కోసము ఆశిస్తూ ఉంటావు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా నీవు కూడా నీతిమంతుడవైతే నీతిమంతురాలవైతే వాక్యము కొరకు ఏగిరపడతావు, వాక్యమైన దేవుణ్ణి కలిగి జీవిస్తావు. ఇది సత్యం, ఇది సత్యం. అప్పుడే నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలవు. నువ్వు చేసే ప్రతి పని దాంట్లో నీతి భక్తి యథార్థత ఉట్టిపడుతూ ఉంటుంది. దేవుడు కూడా బలా నమ్మకమైన నా కుమారుడా అంటాడు. నీతి సూర్యుడు మన దేవుడు, నీతికి ఆధారమైన దేవుడు, నీతికి వారధి అయిన దేవుడు. ఆ వారధి మీద నిలిచి ఉన్న నీవు నీతిమంతుడు. కనుక ప్రియ స్నేహితుడా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సోదరుడా, నీతిమంతుల కోవలో నీవు ఉన్నావా? ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేస్తూ ఉంటావు, అది అనుభవం. పరిమళిస్తూ ఉంటావు. నువ్వు ఆ ప్రాంతంలో నువ్వు ఎక్కడ ఏ ప్రాంతంలో అయితే ఉన్నావో
ఆ ప్రాంతమంతా పరిమళించబడుతుంది. నీవు విశ్వాసురాలివని, నువ్వు భక్తిపరుడవని, యథార్థవంతుడవని, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావని నీ జీవిత సరళి అంతా ఎలుగులేకి వస్తుంది. ఒకవేళ సీకెట్లో ఉంటే సీకటి పనులు కూడా ఎలుగులేకి వస్తాయి. కనుక సీకటి మనకు అవసరం లేదు. మనము నీతిమంతులమైతే ఎలుగు సంబంధులం. మన దేవుడు లోకమునకు వెలుగై ఉన్న దేవుడు. ఆ వెలుగులో మనం కూడా ప్రయాణిస్తూ ఉంటాం. ఎక్కడికైనా వెళ్ళు, ఏ ప్రాంతానికైనా వెళ్ళు, ఈ భూలోకంలో ఎక్కడికైనా వెళ్ళు, ఆ వెలుగు నీకు నీతో ఎనికిడుతూ ఉంటనే ఉంటుంది, నీ ఎని వెంట ఉంటూనే ఉంటుంది. అందుకే యెహోషువతో దేవుడు అన్నాడు, మోషేకు తోడైన రీతిగా నీకు తోడై ఉంటాను అని చెప్పాడు. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉండాలని ఆశపడితే అది ఎన్నటికెన్నటికి ఇడబడు, ఎడబాయడు. ఎప్పుడు అయ్యంటే నీలో ఉన్న నీతి విడిచిపెట్టకుండా బ్రతికినప్పుడే, నీ యథార్థతను కోల్పోకుండా ఉన్నప్పుడే, నీ భక్తి దేవునికి యథార్థత ఇవన్నీ చూస్తూ ఉంటాడు. ఆయన నేత్రం సంచారం చేస్తూ ఉంటుంది, నిన్ను చూస్తూ ఉంటాడు. ప్రతి దినము ప్రతి క్షణము నీలో జీవిస్తూ ఉంటాడు దేవుడు. నీలో ఉన్న ఊపిరే దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఈ భూలోకంలో నువ్వు వెదిగి అనుభవంలో ఉంటావు. ఎప్పుడయ్యంటే నీతిమంతుడిగా ఉన్నప్పుడు, భక్తిగా జీవించినప్పుడు, హృదయము శుద్ధిగా ఉన్నప్పుడు, పరిశుద్ధతతో జీవిస్తున్నప్పుడు, కలంకము అంటకుండా నువ్వు కాపాడుకుని ఉన్నప్పుడు దేవుడు చెప్తాడు, ఈ లోకంలో తిరగండి, లోక మాలిన్యతను మాత్రం అంటుకోకుండా తిరగండి అన్నాడు. లోకంలో తిరగాలి మనం. నీతిమంతులమైన మనము లోకముతో సహవాసము చేయకూడదు, కానీ లోకంలో తిరగాలి. లోకములో ఉన్నదంతా ఏంటని చెప్పాడు? లోకములో తిరిగే వారికి ఏమని చెప్పాడు? లోకములో తిరగాలంటే నీకు శరీరాశ నేత్రాశ జీవబుడ్డంబం ఉండాలి. నువ్వు ఎప్పుడు శరీరాన్ని ఏం చేస్తావంటే చాలా సున్నగా ఉందా లేదా అలంకరించుకుంటావు శరీరాన్ని, అది చేసి ఇది చేసి ఆ సబ్బు రాసి ఈ సబ్బు రాసి అయిన దేని వరకు తయారు చేస్తున్నాయి. నీకు పరిమళించే అనుభవం దేవుడు ఇచ్చాడు. ఆ పరిమళ సువాసన పోగొట్టుకొని నువ్వు ఖర్జూర వృక్షం మూవేసినప్పుడు ఆ పరిమళించే వాసనను పోగొట్టుకొని నువ్వు ఈ లోకపు సబ్బులు ఈ లోకము మాలిన్యలను ఏవో తీసుకొచ్చి పూసుకొని కంపు కొడుతున్నావు. ఇంకా పాపపు కంపు కొడుతున్నావు. జాగ్రత్త, ఎందుకంటే మనకు దేవుడిచ్చిన ఈ దేహం పరిశుద్ధమైనది. ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఈ దేహమును పాడు చేసుకోకూడదు. ఈ దేహాన్ని ఎవడైతే పాడు చేసుకుంటాడో వాడిని నేను పాడు చేస్తానన్నాడు. తుప్పెక్కితడి చేసుకోకూడదు, చెమట కొట్టితట్టుగా చేసుకోకూడదు. ఈ జబ్బులన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకున్నావు? నీతిమంతుడిగా ఉండకుండా, యథార్థవంతుడిగా ఉండకుండా, భక్తి జీవితం కోల్పోయి, విశ్వాస జీవితం కోల్పోయి, ఈ స్థితిగతులన్నీ కోల్పోయిన తర్వాత ఈ జబ్బులు వస్తున్నాయి. లేకపోతే జబ్బు లేదు. దేవుడు స్వస్థపరిచే దేవుడు. దేవుడు నీ వ్యాధి రాకుండా నీ శరీరములనే పెట్టాడు, నీ హృదయంలో పెట్టాడు, ఏ వ్యాధి నిరోధక శక్తిని పెట్టాడు. అదే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ ఆ శక్తి నీకుంటే రోగ నిరోధకం అవుతుంది. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఎటువంటి వ్యాధి అయినా సరే, ఎటువంటి బలహీనత అయినా సరే, ఏ జబ్బు అయినా సరే ఏది అంటదు. ఇది వాస్తవం, సత్యం. కనుక నీతిమంతులు ఏ పరిమళ వాసన వెదజల్లుతారు. ఈ లోక సంబంధమైన పరిమళ వాసన కాదు, పరలోక సంబంధమైన పరిమళ వాసన. అటురీతికినే ప్రియ నేస్తమా, నీతిమంతుల విషయముకు వెళ్తే చూడండి, సామెతల గ్రంథం 6వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదము వచ్చును. బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. బలత్కారం అంట భక్తిహీనుని నోరు మూసివేయును. నీతిమంతుల మీదకి ఏమొస్తుంది? తల మీదకి ఆశీర్వాదం వస్తుంది. ఈ మహా జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు ఈ జ్ఞానాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నాడు. ఈయన మహారాజు, ఇటువంటి గొప్ప మేధసంపన్నుడు, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు సంపాదించుకున్న ఈ వ్యక్తి
అంటున్నాడు. నీతిమంతుని తలమీనికి ఆశీర్వాదములు వచ్చును అంటున్నాడు. అయితే ఇక్కడ 20వ వాక్యములకు వస్తే నీతిమంతుని నాలుక ప్రశస్తమైన ఎండి వంటిది. ప్రశస్తమైన అంటే పరిశుద్ధమైన. నీతిమంతుడిగా ఉంటే నా ప్రియ సోదరుడా, నీ నాలుక ప్రశస్తమైన వెండి, పరిశుద్ధమైన. ఈ నాలుక పరిశుద్ధమైనదై ఉంటుంది. కనుక నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. ఆ 21వ వాక్యములో నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. బా, ఎంత గొప్ప విషయం అండి. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఈ నాలుక కలిగిన వాళ్ళు నీతిమంతులై వాళ్ళు ఏం చేస్తారంట, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. నా ప్రియ దైవజనుడా, నువ్వు దేవుని వాక్యాన్ని ఉపదేశిస్తున్నావంటే నువ్వు నీతిమంతుడివి. నీ పెదవుల నుంచి ఆ దేవుని వాక్యము వెడలుతుంది బయలు. కనుక ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క 25వ వాక్యములో చూసినట్లయితే, మనం 24వ వాక్యం ఒకసారి చదువుకుందాం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఇంత గొప్ప మాట అండి. ఏదైతే ఆశిస్తావో, దేవుని నుంచి ఏదైతే నువ్వు పొందుకోవాలనుకుంటావో, ఆ ఆశించింది ఆశపడే హృదయాలను తృప్తిపరిచేస్తాడు దేవుడు. అంత గొప్ప ఈవులు ఉన్నాయండి దేవుని వద్ద. మనము నీతిగా బ్రతకాలి, నీతిమంతు కావలో ఉండాలి, నీతిమంతుల జాబితాలో ఉండాలి, మనము గొర్రెల స్థానంలో ఉండాలి. నీతిమంతులు ఎప్పుడు కూడా గొర్రెల స్వభావం కలిగి ఉండాలి. గొర్రెలను కాపరి తోలుకుని పోయేటప్పుడు కాపరిని ఎంబడిస్తాయి. ఎంత భాగ్యము మన కాపరి యేసు ప్రభువుల వారు. ఆయన మన నీతిమంతులమైన మనము గొర్రె స్వభావము కలిగి ఆయన ఎంబడించాలి. ఆయన పచ్చక గల చోట్లకు తీసుకెళ్ళిపోయి మన పరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల వద్ద మనము దాహాన్ని తీరుస్తాడు, దాహాన్ని తీరుస్తాడు. అది అండి నీతిమంతులు. నీతిమంతులు ఎవరికి పోల్చాడు తెలుసా దేవుడు? గొర్రెలకు పోల్చాడండి. మన కాపరి ప్రభు అయిన క్రీస్తు. ఆయన కాపుదల ఉండాలి. ఆయన దుడ్డు గర నీకు కాపుదల ఉండాలి, ఆయన దండము మీకు తోడుగా ఉండాలి. అది విషయం. నీతిమంతుడు అయితే ఆయన దుడ్డు గర్ర, ఆయన దండము నీకు ఆదరిస్తుంది. ఉన్న ప్రియ సోదరుడా, ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడవో ఆయన దుడ్డు గర్ర నీతో ఉంటుంది, ఆయన దండము నీకు తోడుగా ఉంటుంది. నీకు ఆకలి దప్పికలు ఉండవు. జీవాహారములతో మనల్ని పెంచుతాడు దేవుడు, జీవ జలములను తాగిస్తాడు. చూశారండి, మన తలకు కూడా నూనెతో అంటుతాడంట, మన గిన్నె నిండి పొర్లిపోయితడు చేస్తాడంట నీతిమంతులు. నీతిమంతుల గిన్నె నిండి పొర్లుతుంటుందంట. ఎంత ఆశీర్వాదం దేవుడిచ్చేటటువంటి నీతిమంతులకు. ఎన్ని ఈవులు, ఎంత మహిమైశ్వర్యం. ఇన్ని విషయాలను మనము వింటూ ఇంత గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నామేమో. జాగ్రత్త, యథార్థత ఉంటుందా? ఎల్లన్ గోడ్. భక్తిపరుడువా? ఎల్లన్ గోడ్. విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్నావా? ఎల్లన్ గోడ్. ఎందుకని లోకంలో ఉన్న మాటలు మనకి, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలే చాలు మనకి. మనము బ్రతికిస్తున్నాయి, వాక్యమే మనం బ్రతికిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డ, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వాక్యము మనం చదువుకుంటే, నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు. ఇది సత్యము. దేవుని పిల్లలకు మహానందం. ఈ ఆనందంలో ఒదిగిపోతే ఎంత భాగ్యం. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క 11వ అధ్యాయానికి వస్తే, మనం ఒకసారి మనము సామెతల గ్రంథం 11వ అధ్యాయము 23వ వాక్యం చదువుకుంటే, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. నీతిమంతులు కోరికలు ఏంటంట? ఉత్తమమై ఉంటాయంట. చూశారండి, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. బా, ఎంత గొప్ప మాట అండి ఇది. నువ్వేమైతే కోరుకుంటావో దేవుని సన్నిధికి వచ్చి
ఆ కోరిక సఫలీకృతం చేస్తాడట దేవుడు. నీ హృదయ వాంఛలు తీరుస్తాడట. ఎంత భాగ్యం! నీతిమంతురాలివై, నీతిమంతుడవై, యథార్థవంతుడవై, దేవుని భక్తి ఇవ్వకుండా దేవుని సన్నిధి క్రమంగా వచ్చి దేవునితో కలిసి జీవిస్తూ దేవునిలో జీవించే ఆ భాగ్యం కలిగి నీ ఉంటే నువ్వు కోరుకున్న కోరిక సఫలీకృతం చేస్తాడు. ఉత్తమమై ఉంటుంది దేవుని సన్నిధిలో. నీ మీద దృష్టి ఉంచుతాడు దేవుడు, కటాక్షం ఉంచుతాడు దేవుడు, దయ కరుణ ఇవన్నీ పాలిస్తాడు దేవుడు. ఓ ప్రియ సహోదరి, నా ప్రియ దేవుని సంగమా, ఓ దేవునితో ప్రయాణం చేస్తున్న జనులారా, పరిశుద్ధ జనాంగమా, 11వ అధ్యాయంలోనే 28వ వాక్యం చదివితే ఒక మాట ఉంది చూడండి. దానమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు సిగురాకుల వలె వృద్ధి నొందుదురు. నీతిమంతులకు ఉంది కానీ ధనవంతుడికి ఎక్కడుంది? ఇక్కడ నానా ధనవంతుడికి ఏమాత్రం లేదు. ధనవంతుడు ధనమును నమ్ముకుంటాడో వాడు పాడైపోతాడు. నీతిమంతుడిగా ఉండి యథార్థంగా ఉండి దేవుని కొరకు జీవిస్తూ ఉంటే నీతిమంతులు సిగురాకుల వలె వృద్ధి నొందుదురు. అదే కింది వచ్చిన 30వ వచనానికి వస్తే నీతిమంతులు ఇచ్చు ఫలం జీవ వృక్షం. ఏంటంట? నీతిమంతులకి జీవ వృక్షం, జీవ కిరీటం, జీవ కిరీటం. అందుకే పౌలు గారు అంటాడు, నేను ఇక్కడ కన్ను మూస్తే అక్కడ ధరిస్తే నాకు జీవ కిరీటం దాచబడి ఉందంటాడు పౌలు గారు, నీతిమంతుడు పౌలు గారు. తెలుసండి, అందుకే ఆయన స్వార్థలలో అనేక సత్యములను బయలుపరిచాడు. అది నీతిమంతుడు బయలుపరిచేటటువంటి విషయాలు సద్విషయాలు. వారు సద్విషయాల మీద మనసూపుతారు, దుర్విషయాలు వాళ్ళకి పనికిరావు, దుర్వార్త వారికి పనికిరాదు. దేవుని మీద ఆనుకొని ఉంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న మూలవాక్యంలో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మువ్వవేచెదరు, మువ్వవేచెదరు. ఓ నా ప్రియ సోదరి, నా ప్రియ సోదరుడ, దేవుని ప్రజలారా, ఒకవేళ నీవు ఇరుకు ఇబ్బందులో ఉన్నావా, మువ్వవేస్తావు. ఈ వాక్యము సత్యము నమ్ము, మువ్వవేస్తావు. లెబనోను మీద దేవదారు వృక్షములు ఎలా ఎదుగుతాయో అలా ఎదుగుతావు. నువ్వు దేవుని సన్నిధికి రా, నీకున్న కోరికలను అన్నీ దేవుని సన్నిధిలో కుమ్మరించు. దేవుడు తప్పక నీ కోరికలు వింటాడు, నీ భక్తిని చూస్తాడు, నీ నీతిని చూస్తాడు, నీకు సఫలీకృతం చేస్తాడు. వాక్యము నీ హృదయంలో ఫలించబడి అభివృద్ధి పడి విస్తరించి పరిమళ వాసన వెదజల్లుతావు. ఆ ఖర్జూర వృక్షము పరిమళించిన రీతిగా నువ్వు కూడా పరిమళిస్తావు. అట్టి కృప దేవుడు మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను మన ఇంటిలో దేవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. తండ్రి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ మహిమైశ్వర్యంతో నింపినందుకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా, సర్వసత్యములను మీరు మా మంచి బోధకుడవై మాకు బోధించినందుకు స్తోత్రములు. వినగల సెవి, గ్రహించగల హృదయాన్ని మీరు ప్రతి ఒక్కరికి వీక్షిస్తున్న వింటున్న ప్రతి వ్యక్తికి సంధించమని సాయం చేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.